బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలింది ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలు వరుస రాజీనామాల బాట పడుతున్న తరుణంలో మరొక బ్యాడ్ న్యూస్ అనమాట తెలుగుదేశం పార్టీకి గళ్ళ అరుణ్ కుమారి తన పాలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలుగా కొనసాగుతున్నారు గళ్ళ అరుణ్ కుమారి ప్రస్తుతం ఆమె రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానంటూ రాజీనామా లేఖని చంద్రబాబు గారికి కూడా పంపించడం జరిగింది గతంలో అంటే ఆమె మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో గల్లా అరుణ్ కుమార్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆ టైంలో పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు చేరిన తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో పాలిట్ బ్యూరో సభ్యురాలుగా చంద్రబాబు గల్లా అరుణ్ కుమార్ గారిని నియమించారు గల్లా జయదేవ్ కూడా గుంటూరు నుంచి ఆమె తనయుడు ఆమె కుమారుడు గంట గల్లా జయదేవ్ కూడా గుంటూరు నుంచి ప్రస్తుతం టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గుంటూరు లోక్సభ నుంచే ఆయన విజయం సాధించడం జరిగింది అయితే గత కొద్ది రోజులుగా అయితే ప్రచారం జరుగుతుంది గల్లా జయదేవ్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండడం ఎందుకంటే ఆయన గుంటూరు లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అమరావతి రైతుల విషయంలో జరుగుతున్న ఆందోళనలు కానివ్వండి లేదంటే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో వివాదాలకు దారి తీయడం కొన్ని కొన్ని పరిస్థితులు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు గత కొద్ది రోజులుగా జల్ గల్లా అనే ప్రచారం అయితే ఉంది ఆయన పార్టీని కూడా వీడే ఆలోచనలో ఉన్నారనే అయితే ఇంతలో గల్లా అరుణ్ కుమార్ గారు ఆమె తల్లి ఆయన తల్లి కాబట్టి గల్లా అరుణ్ కుమార్ గారు ఇప్పుడు పార్టీని వీడడం రాజీనామా చేయడం వ్యక్తిగత కారణాల వల్లే తన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను కూడా పంపించారా అయితే తర్వాత ఏం జరగబోతోంది గళ్ళా జయదేవ్ కూడా అదే బాటలో ఉన్నారా త్వరలో ఆయన కూడా పార్టీ గుడ్ బై చెప్తారా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఉంటున్నారు మొత్తానికి ఇప్పుడైతే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి గళ్ళా అరుణ్ కుమార్ గారు రాజీనామా ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తోంది తెలుగుదేశం పార్టీ ఒక పక్క తిరుపతి ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది టీడీపీకి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి